ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే లెంట్ సీజన్ బుధవారం నుండి ప్రారంభమైందని పట్టణానికి చెందిన విద్యావేత్త ఆచార్య గుజ్జర్లమూడి కృపాచార్య పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ క్రీస్తు శకం 313 నుండి లెంట్ కార్యక్రమం ఆరంభమైందని పేర్కొన్నారు. ప్రభు చూపిన ప్రేమ స్నేహం మార్గంలో పయనించాలని, ఈర్ష్య ద్వేషం అసూయలను విడనాడాలని లెంట్ ఉద్దేశ్యమన్నారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు నేటి నుండి ప్రారంభమవుతాయని, బుధవారం భస్మ బుధవారంగా భావించడం జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా బుధవారం నుంచి క్రైస్తవులు ఆచరించేటటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమంలో భస్మ బుధవారం ఒకటి. భస్మము అంటే బూడిద, బుధవారం అంటే అందరికి తెలిసినటువంటి మాటే. బూడిద బుధవారం అని కూడా అంటుంటారు. దీనిని లెంట్ సీజన్ అనేటటువంటి మాట అంటారు. లెంట్ అనేటటువంటి మాట ఆంగ్లో సాక్సన్ నుంచి వచ్చినటువంటిది. లెంట్ అంటే అది చిగురించడం అని అర్థం. మనం వసంతకాల సూచకంగా చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగ ఇది. ఉపవాస దినాలు చేసేటటువంటి కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్రైస్తవులందరూ కూడా ఈరోజు నుంచి ఉపవాసం ప్రారంభం చేస్తారు. క్రీస్తు శకం 313 ప్రాంతం నుంచి మాత్రమే మనకు ఆచరణలోకి వచ్చినట్టు తెలుస్తోంది. బైబిల్లో కూడా పాత నిబంధన కాలంలో మోషే 40 దినాలు ఉపవాసం చేశాడు, అలాగే ఏలియా ప్రవక్త 40 దినాలు ఉపవాసం చేశాడు. నోవా కాలంలో 40 రాత్రులు పగళ్ళు అక్కడ కుంభవృష్టి కురిసింది. అంటే 40 అనేటటువంటి మాటకి ఇన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. క్రైస్తవుల ఆచారంలో అయితే ఆదివారాలు మినహా సోమవారం నుంచి శనివారం వరకు కూడాను ఉపవసించాలి అనేటువంటి పద్ధతి. ఈ ఉపవాసం కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైనటువంటి పద్ధతిలో ఉంది. సాయంత్రం 3 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు కూడా ఏమీ తీసుకోకుండా ఉంటాం అనేది. అయితే ఆరోగ్య రీత్యా ఉండేటటువంటి వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఉపవాసం అనేటటువంటి దానికి మనస్సు క్షాళన చేసుకోవడం, మనస్సు పశ్చాత్తాపం నుంచి దేవుని వైపు మరలించుకోవడం, ఏ విధమైనటువంటి అల్లరి వ్యవహారాలు ఏమీ లేకుండా మంచిగా పద్ధతిగా మనస్సు క్షాళన చేసుకుని బ్రతకడం అనేటటువంటిదే దీనికి ముఖ్యం. యేసుక్రీస్తు కూడా 40 దినాలు ఉపవసించి ఆయన సిలువ వేతకు ముందు ఈ విధమైనటువంటి ప్రార్థనలు చేశాడు. కాబట్టి ఈ 40 దినాలు అంటే యేసుక్రీస్తు పుట్టకూడని ఒక చుక్క మంచినీళ్ళు తాగలేదు. 40 దినాలు కఠినమైనటువంటి ఉపవాసం చేశాడు ఆయన. ఆ తర్వాత 8వ శతాబ్దం నుంచి మాంసాహారం తీసుకోకూడదు, అలాగే అధికమైనటువంటి ఆహారం తీసుకోకుండా సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకుని ప్రార్థనలో గడపాలి అనేటటువంటి ఒక పద్ధతి ఏర్పడింది. అందరూ కూడాను స్నేహంగా ప్రేమ సౌభ్రాతృత్వం ఇవన్నీ కలిసికట్టుగా ఉండాలి. మనసులో ఉండేటటువంటి ఈర్ష్య ద్వేషము అసూయ ఇటువంటివన్నీ వదిలిపెట్టి ప్రార్థించాలి. నీకు ఏదైనా సరే సమాధానం లేకుంటే మొట్టమొదటగా నీ సోదరుడి దగ్గరికి వెళ్ళి సమాధానపడు అని. మన తోబుట్టువులతో ఎవరితోనైనా సరే మనకి ఈర్ష్య ద్వేషం అసూయ పగ ప్రతీకారాలు ఇట్లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఒకటై తర్వాతే ప్రార్థన చేయమన్నారు. వ్యక్తిగతంగా మనిషిని మనిషిగా చూసుకోవడం, మనం అందరం ఒకటిగా ఉండడం అనేటటువంటిది ఇక్కడ ముఖ్యం. ఈ 40 దినాల ఉపవాస కార్యక్రమంలో భస్మ బుధవారం నాడు కూడా దీనికి రకరకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. గత సంవత్సరం వేసినటువంటి తాటాకుల్ని మండించి ఆ వచ్చినటువంటి బూడిద నుదుటి మీద సిలువ గుర్తులాగా వేసి ఆ రోజు నుంచి ప్రారంభం చేయడం, గుడ్ ఫ్రైడే అనబడేటటువంటి శుభ శుక్రవారం వరకు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో అందరూ ప్రతినిత్యము కూడాను సిలువ గుర్తు నుదుట వేసుకొని ప్రార్థనతో ప్రారంభం చేస్తారు. మనం ఒక్కరికొక్కరు కాకుండా ఏకాంతమైనటువంటి జీవితంలో దేవుని ప్రార్థించి సమాజం కోసం మన కోసం కలిసి ప్రార్థన చేయడం అనేటటువంటిది ఈ ప్రార్థన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం.